హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కోంప్టేటివ్ వారియస్ అండ్ గుడ్ బిడిచర్స్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమురు వెల్కమ్ బ్యాక్ టు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాస్ సో మరి లాస్ట్ సెషన్లో మనం చూసినటువంటి కమిటీ వచ్చేసి ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ సో భాయ్ సెవెంటీ సెవెన్ ఫ్యాన్సీ నెంబర్ గుర్తుపెట్టుకోండి సో ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ అయిపోగానే వెంటనే ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఇయరే మనకి మరొక కమిటీ నియమించబడింది సో అదే మాల్కం ఆదిశేషేయ కమిటీ సో లేదంటే కమిషన్ సో ఇది ఎప్పుడు నియమించబడిందంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఇమీడియట్గా చెప్పాను భాయ్కి ఇమీడియట్గా ఉన్నారు మాల్కమ్ ఆదిశేషేయ ఉన్నాడు సో ఈ కమిటీ నియమించబడింది వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సో మరి మాల్కం ఆదిశేషేయ కమిటీ ఏదైతే ఉందో దీనికి చిన్న సెంటెన్స్ లాంటివి చెప్తాను సో విద్యా లక్ష్యాలు ఏంటి అనేది గుర్తుపెట్టుకోవడం మరి మాలకం ఆదిశేషే సరే మాల్కం పక్కన పెట్టేసేయండి ఒక గ్రామంలో గుర్తుపెట్టుకోవాలి ఒక గ్రామంలో ఆదిశేషయ్య అనేటువంటి ఒక పెద్ద మనిషి ఉండేవాడు చాలా మంచి వ్యక్తి ఆదిశేషయ పేరులోనే అనిపిస్తుంటుంది మనకు ఒక పెద్ద మనిషిలాగానేసి సో తను కొంతమంది అనాథ పిల్లల్ని చీర తీశాడు సో చీర తీసేసి బాగా చదివించాడు సో బాగా చదివించాడు బట్ అయినప్పటికీ కూడా ఉద్యోగాలు మాత్రం రాలేదు నిరుద్యోగులుగా అలాగే ఉండిపోయారు సో ఇంక ఎన్ని రోజులు ఉన్నారంటే వాళ్ళు ఇంకా చాలా పెద్ద మనుషులు వయోజనులు వయోజనులయ్యేంత వరకు అలాగే ఉన్నారనమాట సో వయోజనులు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఉద్యోగం రాకుండా అలాగే నిరుద్యోగులుగా ఉన్నారు సో అది చిన్నది అంతే జస్ట్ ఒక గ్రామంలో మాల్ ఆదిశేషి అనేటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు సో అతడు పిల్లల్ని చేరేసి బాగా చదివించాడు వాళ్ళు వయోజనులు అంటే పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఉద్యోగం రాకుండా అలాగే నిరుద్యోగులు ఉండిపోయారు ఇది జస్ట్ చిన్న స్టేట్మెంట్ ఇప్పుడు చూద్దాం దీంట్లో ఆదిశేషయ్య ఒక గ్రామంలో ఉండేవాడు అంటే మనకి ఇక్కడ విద్యా లక్ష్యాల్లో చూసినట్లయితే గ్రామీణ విద్య ఉండాలనేసి మాల్కం ఆదిశేషయ్య కమిటీ రికమెండ్ చేస్తూ ఉంది సో దానికంటే ముందు ఒకటి చిన్న చెప్తాను సో మాల్కం ఆదిశేషయ్య కమిటీ సమర్పించినటువంటి నివేదిక పేరు గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ లెర్నింగ్ టు డూ లెర్నింగ్ టు డూ అనేది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ పేరు రిపోర్ట్ ఏదైతే నివేదిక సమర్పిస్తుందో సో ఈ కమిటీ స్టడీ చేస్తుంది స్టడీ చేసిన తర్వాత ఒక నివేదికను సమర్పిస్తుంది ఆ నివేదిక పేరు లర్నింగ్ టు డూ గుర్తుపెట్టుకోండి సో ఆదిశేషయ్య కమిటీ సమర్పించినటువంటి నివేదిక పేరు వచ్చేసి లెర్నింగ్ టు డూ సో ఇప్పుడు ఆదిశేషయ గ్రామంలో ఉండాలని చెప్పను అంటే గ్రామీణ విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలి అనేసి మాలకం కమిటీ ఆ విద్యా లక్ష్యాల్లో చెప్తూ ఉందన్నమాట సో విద్యా లక్ష్యాల్లో గ్రామీణ విద్యని చేర్చాలి విద్య లక్ష్యం అనేది గ్రామీణ విద్యను అభివృద్ధి చేసే దిశగా ఉండాలని చెప్తుంది నెక్స్ట్ ఇంకేం చెప్ చేశాడు ఆదిశేషతను అనాథలను చీరదీసి అంటాం అనాథలు అన్నప్పుడు మీకు ఏం గుర్తు రావాలంటే విద్యార్థులను అనాథలుగా వదిలిపెట్టరాదు సో విద్యార్థులు అనాథలుగా వదిలిపెట్టడం అంటే ఏంటి అంటే ఇక్కడ మనము సో వాళ్ళకు విద్యను అందిస్తున్నాం సో గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎలాగోలో విద్యను అందజేస్తుంది అందజేసిన తర్వాత వాళ్ళు తమ యొక్క జీవితంలో నిలదొక్కుకోవాలంటే ఏదో ఒక జీవనోపాధి డెఫినెట్గా వాళ్ళకి చూపించాలి అనేసి చెప్తుంది ఆ రకంగా విద్య యొక్క లక్ష్యం ఉండాలని చెప్తుంది సో ఒక విద్యను అభ్యసించిన తర్వాత ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఒక అనాథగా మిగులుద్దు అంటే ఒక నిరుద్యోగిగా మిగలకుండా ఏదో ఒక ఏదో ఒక జాబ్ని సంపాదించే విధంగా విద్య ఉండాలి సో మరి ఏదో ఒక రకంగా జాబ్ని సంపాదించేటట్టుగా అంటే సంపా జాబ్ అంటే ఏంటి గవర్నమెంట్ అయినా కాదు బట్ జీవనోపాధిని కల్పించే రకంగా విద్య ఉండాలి విద్యార్థులను ఇలా అనాథలుగా వదిలిపెట్టే రకంగా విద్య ఉండకూడదు విద్య యొక్క లక్ష్యం ఆ విధంగా ఉండాలి ఎలా ఉండాలి జీవనోపాధి కల్పించేటట్టుగా విద్య ఉండాలి సో జీవనోపాధి ఏంటి సాధారణ విద్య కల్పించవచ్చు కల్పించకపోవచ్చు సో ఒకవేళ వృత్తి విద్యను ఇంక్లూడ్ చేసామనుకోండి లైక్ ఎలక్ట్రీషియన్ కావచ్చు లేదంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కావచ్చు లేదంటే ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు సో ఇలాంటి వృత్తి విద్యలు అనుకోండి డెఫినెట్గా ఏదో ఒక జాబ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది అంటే ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ ఏదో ఒకటి త్వరగా వచ్చేస్తుంది అంటే ఎక్కడ విద్యార్థి విద్యను అభ్యసించిన తర్వాత అనాథగా మిగలట్లేడు ఏదో ఒక జాబ్ అయితే వచ్చేస్తుంది ప్రైవేట్ గవర్నమెంట్ ఏదో ఒకటి సో అంటే విద్యార్థుల్ని అనాథలుగా మిగలకుండా మిగల్చకుండా విద్యా లక్ష్యం ఉండాలి అంటే ఆ విద్య చదివిన తర్వాత విద్యార్థి తప్పకుండా ఏదో ఒక జాబ్ని పొందాలనే చెప్తాను అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ విద్యార్థులను అనాథలుగా వదిలిపెట్టేటట్టుగా విద్య ఉండకూడదు అనేసి విద్య లక్ష్యంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఏంటి మాలక మాల కమిటీ విద్య యొక్క లక్ష్యాల్లో ఎలా ఉండాలంటే ఆ విద్య డెఫినెట్గా విద్యార్థికి ఒడేసి జీవనోపాధి కల్పించే రకంగా ఉండాలి అంతేకాకుండా నిరుద్యోగ నిర్మూలన సో నిరుద్యోగం అంటే ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో మా నేను చిన్న స్టోరీ ఏం చెప్పాను ఆదిశేష అనేటువంటి ఒక గ్రామంలో ఉండేటువంటి ఒక పెద్ద అనాథల్ని చేరదీసిండు బాగా చదివించిండు వాళ్ళు వయోజనులు అయినప్పటికీ కూడా పెద్దోళ్ళు అయినప్పటికీ కూడా ఉద్యోగం రాకుండా నిరుద్యోగులు ఉన్నారు సో ఇక్కడ మనకి విద్యా లక్ష్యం ఏంటంటే విద్య అభ్యసించిన తర్వాత డెఫినెట్గా ఏదో ఒక ఉద్యోగం ఏదో ఒక వృత్తి రావాల్సి కాబట్టి ఇక్కడ నిరుద్యోగ నిర్మూలన చేపట్టే విధంగా విద్యా లక్ష్యం ఉండాలి నిరుద్యోగ నిర్మూలన దిశగా విద్యా లక్ష్యం ఉండాలని చెప్తున్నాడు నెక్స్ట్ అంతేకాకుండా ఇంత ముందు చెప్పాను గ్రామీణాభివృద్ధి నెక్స్ట్ వచ్చేసి వయోజన విద్య సో వయోజన విద్య విద్యా లక్ష్యంగా అంటే మనకి ఇక్కడ లిటరసీ రేట్ పెరగాలంటే ఒక దేశంలో లిటరసీ రేట్ పెరగాలంటే డెఫినెట్గా ఓన్లీ మనకి చిన్నపిల్లలకే విద్యను అందించేసి వాళ్ళని కంటిన్యూటీ అయితే చూడొద్దు మనకి ఈవెన్ అడల్ట్ ఎడ్యుకేషన్ పైన కూడా ఫోకస్ చేయాలని చెప్తూ ఉంది విద్య యొక్క లక్ష్యం పెద్దవాళ్ళు కూడా చదువుకున్నట్టుగా ఉండాలన్నట్టుగా చెప్తుంది దిస్ ఈజ్ నోన్ యాజ్ అడల్ట్ ఎడ్యుకేషన్ వయోజన విద్య అంటాం అనమాట సో ఇది రూరల్ ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ సో ఇది వచ్చేసి రూరల్ డెవలప్మెంట్ ఇది వచ్చేసి మనకి అడల్ట్ ఎడ్యుకేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇరాడికేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి విద్యార్థుల్ని ఆర్పన్స్ లాగా అలాగే వదిలిపెట్టొద్దు అనేసి చెప్తా ఉన్నాము సో ఇవి వచ్చేసి మనకి విద్యా లక్ష్యాలు గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకా వచ్చేసి అసలు ఈ కమిటీ నియమించబడ్డది ఎందుకు కారణం ఏంటి అని చూసినట్లయితే ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడం కోసం ఎస్పెషల్లీ వృత్తి విద్య మీద బాగా ఫోకస్ చేసినటువంటి కమిటీ ఏదంటే మార్క మాదిశేషే కమిటీ గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ సో ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడం వరు ప్రవేశపెట్టడం అనేది ఏ మేరకు ఉంటుంది ఎలాంటి కోర్సులు ప్రవేశపెట్టాలి ఎలా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటాయనేటువంటి దానిపైన అధ్యయనం చేయడం కోసం మనకి ఏంటంటే ఎస్పెషల్గా ఈ ఆదిశేషయ కమిటీ మాల్కమ్ ఆదిశేషయ కమిటీ అని నియమించబడింది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ భావి తర్వాత ఈశ్వర్ భావి తర్వాత ఇమ్మీడియట్గా నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఓకేనా నివేదిక పేరు వచ్చేసి లర్నింగ్ టు డూ సో ఇవి వచ్చేసి మరి విద్యా లక్ష్యాలు సో ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ నెక్స్ట్ వచ్చేసి రికమెండేషన్స్ ఏంటి ఏమీ ఉంటే బాగుంటుందనేసి సిఫారసులు చేసింది మార్క మాదుషకండి అని చూసినట్లయితే ఉన్నత మాధ్యమిక స్థాయిలో ఉన్నత మాధ్యమిక స్థాయి అంటే టెన్ ప్లస్ టూ సో దట్ మీన్స్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ క్లాస్ అనమాట సో ఉన్నత మాధ్యమిక స్థాయిలో వచ్చేసి రెండు రకాల విద్యా ప్రణాళికలు ఉండాలని చెప్తూ ఉంది సో టూ టైప్స్ ఆఫ్ కరికులమ్ మస్ బి దేర్ ఇన్ ద అప్పర్ ఒడిసే అప్పర్ సెకండరీ అంటుంది సో అప్పర్ సెకండరీ లెవెల్లో వచ్చేసి మనకి హయ్యర్ సెకండరీ సారీ అప్పర్ అనుకుంటు హయ్యర్ సెకండరీ లెవెల్లో వచ్చేసి ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ కరిక్యులమ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి సో ఒకటి ఏంటంటే మామూలుగా రెగ్యులర్ ఎడ్యుకేషన్ సో రెండోది వచ్చేసి మనకి ఏంటంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ రెండు ఉండాలని చెప్తా ఉంది సో మరి రెండు రకాల విద్యా ప్రణాళికలు ఏంటో చూద్దాం ఒక్కసారి ఓకేనా సో ఇది వచ్చేసి విద్యా ప్రణాళికలు రెండు రకాలని చెప్పుకున్నాం ఒకటి వచ్చేసి సాధారణ విద్యా ప్రణాళిక రెండోది వచ్చేసి వృత్తిపర విద్యా ప్రణాళిక సో జనరల్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంటుంది అండ్ సెకండ్ వన్ ఈజ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఈ రెండు కూడా డెఫినెట్గా మనకి హయ్యర్ సెకండరీ లెవెల్లో ఉండాలనేసి మాలిక కమిటీ సిఫారసు చేసింది మరి సాధారణ విద్యా ప్రణాళికలో ఈ యొక్క సాధారణ విద్యా ప్రణాళికలో ఎలాంటివి ఎంత శాతం ఉండాలి ఎలాంటి కోర్సులు ఎంత శాతం ఉండాలి సో జనరల్గా విద్యార్థి ఇష్టపడి ఎన్నుకున్నటువంటి కోర్సు ఎంత శాతం ఉండాలి భాషలకు సంబంధించింది ఎంత శాతం ఉండాలి అనేటువంటి అంశాలను కూడా స్పెసిఫిక్గా సూచించడం జరిగింది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సాధారణ పాఠ్య ప్రణాళికలు చూసినట్లయితే ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసి భాషా సంబంధమైనటువంటి ప్రణాళిక ఉండాలి విద్యా ప్రణాళిక లైక్ ఫిఫ్టీన్ పర్సెంట్ భాషా సంబంధమైనటువంటి ఏంటి లైక్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ అలా ఉంటూ ఉంటుంది మనకి ఇంటర్మీట్స్ స్థాయి సో అలాంటిది ఎంత శాతం ఉండాలని చూసినట్లయితే ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండాలని చెప్తా ఉంది అండ్ ఇంకొచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసి డబ్ల్యూ డెఫినెట్గా ఉండాలని చెప్తుంది ఈవెన్ సాధారణ విద్యలో కూడా ఎస్యూపీడబ్ల్యూ ఉండాలి ఉండాలని చెప్తుంది సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అంటాం దాన్ని సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అంటాం అంటే సమాజపరంగా ఉపయోగపడేటువంటి ఒక ఉత్పాదకం ఉత్పాదకాన్ని చేపట్టేటువంటి పని అనమాట అంటే ఉదాహరణ సమాజంలో ఏదో ఒకటి ఉపయోగ అంటే అవసరం అవుతుంది సో అలాంటి అవసరమైన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఎస్యూపీడబ్ల్యూగా చెప్పుకుంటూ ఉంటాం సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ సో అలాంటి వర్క్ అనేది డెఫినెట్గా ఉండాలి ఎంత శాతం ఉండాలంటే ఇది కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండాలి ఇది సాధారణ విద్య అయినప్పటికీ కూడా దీంట్లో ఖచ్చితంగా ఎస్యూపీడబ్లూ యాక్చువల్ ఎస్యూపీడబ్ల్యూ అని వెంటనే మనం వృత్తి విద్య మీదకి వెళ్ళిపోతుంది ఫోకస్ ఎందుకంటే అక్కడ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు సో అలా కాదు ఈవెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఎస్యూపీడబ్ల్యూ మస్ బి ఇంక్లూడ్ ఇన్ ద నార్మల్ ఎడ్యుకేషన్ జనరల్ ఎడ్యుకేషన్ కరికులం అని చెప్తున్నారు అండ్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ సెవెంటీ పర్సెంట్ ఏదైతే ఉందో అది సాధారణ ప్రణాళిక సో సాధారణ ప్రణాళిక అంటే ఉదాహరణకు ఒక విద్యార్థి ఎంపీసీ తీసుకున్నాడు సో దాంట్లో లాంగ్వేజ్ ఇచ్చాడు సో లాంగ్వేజ్ ఎంత ఉండాలి ఫిఫ్టీన్ పర్సెంట్ అలా ఎస్యూపీడబ్ల్యూ ఎంత ఉండాలి ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ రెస్ట్ ఆఫ్ ది సెవెంటీ పర్సెంట్ ఏదైతే ఉందో ఆప్షన్స్ ఉంటాయన్నమాట లైక్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏవైతే ఉన్నాయో అవి వా ఏదైతే విద్యార్థి తను ఎన్నుకుంటూ ఉంటాడో దానికి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వెయిటేజ్ ఇవ్వాలనేసి చెప్తా ఉంది మాల్కమ్ ఆదిశేషేయ కమిటీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మరి నెక్స్ట్ వృత్తి విద్యా ప్రణాళికలో దేనికి ఎంత వెయిటేజ్ ఉండాలి సో దేనికి ఎంత వెయిటేజ్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది కూడా మాలక మాదిషేషేషి అకౌంట్కి క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో ఇక్కడ చూడండి ఫస్ట్ భాష అధ్యయనానికి వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది సో భాషా అధ్యయనానికి ఎయిటీన్ పర్సెంట్ యాక్చువల్గా మేబీ ఫిఫ్టీన్ పర్సెంట్ అయి బట్ ఇక్కడ మనకి డిఎడ్ సెకండ్ ఇయర్ డిఎల్ఈడి సెకండ్ ఇయర్ బుక్ ఏదైతే ఉందో భారతదేశానికి వెళ్ళింది దాంట్లో ఎయిటీన్ పర్సెంట్ ఇచ్చాడు మేబీ ప్రింట్ మిస్టేకే అర్థం కావాలి ఎందుకంటే సెవెంటీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వస్తే హండ్రెడ్ అవుతూ ఉంటుంది యాక్చువల్గా బుక్లో మాత్రం ఎయిటీన్ ఇచ్చండి ఎయిటీన్ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇక్కడ మనకి ఎయిటీన్ పర్సెంట్ వచ్చేసి భాష అధ్యయనానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది అండ్ ఇంకా వచ్చేసి నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ది ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే ఉందో సాధారణ విద్యా ఫౌండేషన్ కోర్సు మరి సాధారణ విద్యా ఫౌండేషన్ కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి అని చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను ల్యాబ్ టెక్నీషియన్గా సో మరి ఇంటర్మీడియట్ స్థాయిలో ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ నేర్చుకోవాలంటే నాకు బేసిక్గా కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి కంపల్సరీ జీవశాస్త్రంలో అదేవిధంగా ఎస్పెషల్లీ జువాలజీలో దానికి సంబంధించిన లైక్ ప్లాస్ గురించి నాకు తెలిసి ఉండాలి సో తెలుసున్నట్లయితేనే నేను నెక్స్ట్ ఇది ఈజీగా నేను నేర్చుకోగలుగుతూ ఉంటాను అనమాట సో అలా నాకు ఏంటి ఆ ప్లాస్ సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా అందియాలి సో ఎక్కడి నుండి అందియాలంటే సాధారణ విద్యలో ఉండేటువంటి బేసిక్స్ ఏమైతే ఉంటాయో ఆ బేసిక్స్ కూడా మనకి వృత్తి విద్య ప్రణాళిక ఏదైతే వృత్తి విద్యా కోర్సులు నేర్చుకుంటున్నారో ఆ విద్యార్థులకు అలాంటి సాధారణ విద్యకు సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్సు కూడా ఉండాలి అది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నది చెప్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వచ్చేసి వృత్తి విద్యా కోర్సులు ఉండాలి సో యాజ్ సేజ్గా మనకి నార్మల్ దాంట్లో సాధారణ విద్యలో సెవెంటీ పర్సెంట్ సాధారణ ప్రణాళిక సాధారణ విద్యకి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇక్కడ కూడా మనకి వృత్తి విద్యా ప్రణాళికలు చూసినట్టు సెవెంటీ పర్సెంట్ వచ్చేసి వృత్తి విద్యకు కేటాయించడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి ఈ పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా సో మేబీ ఈ పర్సెంటేజ్ మా అడగపోవచ్చు ఎందుకంటే కాంట్రవర్సీగా ఉంది ఇది డిఎడ్ బుక్లో మాత్రం డిఎల్ఈడి బుక్లో ఎయిటీన్ అని ఇచ్చాడు అది యాక్చువల్గా ఫిఫ్టీన్ వచ్చి ఎందుకంటే టోటల్ చేస్తే మనకు హండ్రెడ్ రావాలి కదా సో మేబీ ప్రింట్ మిస్టేక్ అంటచ్చు చూద్దాం సో ఇది వచ్చేసి మనకి వృత్తి విద్యా ప్రణాళిక ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వృత్తి విద్య పూర్తి చేసిన వారికి అప్రెంటిస్ సౌకర్యం ఖచ్చితంగా కల్పించాలి సో వృత్తి విద్య ఎవరైతే కంప్లీట్ చేస్తారో డెఫినెట్గా ఎవరైతే ప్రొఫెషనల్ లైక్ వొకేషనల్ కోర్సులు నేర్చుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది అవసరం డెఫినెట్గా సో ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా పోయి మనం రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా కష్టమైన పని సో మనకి ప్రాక్టికల్స్ ఎక్కడ ఉంటాయి అని చూసినట్టయితే దానికి రిలేటెడ్గా కాలేజ్కి రిలేటెడ్గా ఏదైనా ఒకటి ఫ్యాక్టరీస్ కానీ ఏమన్నా అసోసియేషన్గా ఉన్నాయనుకోండి అసోసియేటెడ్గా సో అక్కడికి వెళ్ళేసి వాళ్ళు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది దాన్ని ఏమంటామంటే అప్రెంటిస్ పీరియడ్గా చెప్పుకుంటాం అప్రెంటిస్ సౌకర్యం కంపల్సరీ కల్పించాలి అనేసి మాలిక మాదిషేషియ కమిటీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ చెబుతూ ఉంది నెక్స్ట్ వచ్చేసి జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో చూసినట్టయితే వృత్తి విద్యా పరిషత్లను ఏర్పాటు చేయాలి లేదంటే నెలకొల్పాలని చెప్తూ ఉంది సో నేషనల్ లెవెల్లో కానివ్వండి అదేవిధంగా స్టేట్ లెవెల్లో కానివ్వండి మనకి వొకేషనల్ ఎడ్యుకేషనల్ పరిషత్ వొకేషనల్ ఎడ్యుకేషనల్ పరిషత్లని స్థాపించాలి అనేసి మాలక మాధుశేషేయ కమిటీ చెప్తూ ఉంది నెక్స్ట్ ఇంకా వచ్చేసి అదేవిధంగా సెమిస్టర్ పద్ధతి సెమిస్టర్ అంటే మనకు తెలిసిందే సిక్స్ మంత్స్ పీరియడ్ ఆఫ్ టైం సెమిస్టర్గా చెప్పుకుంటాం సో ఈ సెమిస్టర్ పద్ధతిని కం కంపల్సరీ తప్పకుండా కొనసాగించాలనేసి కూడా మాలక మాధుశేషియ కమిటీ చెప్తూ ఉంది నెక్స్ట్ అదేవిధంగా జట్టు పని సో జట్టు పని టీం వర్క్ అంటుంటాము సో టీం వర్క్ని డెఫినెట్గా ప్రోత్సహించాలనేసి కూడా మాల్కమ్ మాదిశేషే కమిటీ చెప్తుంది సో ఇక్కడ టీం వర్క్ గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా సెమిస్టర్ పద్ధతి సో చాలా అంశాలు అయితే కొత్త అంశాలనే కాబట్టి దీంట్లో ఎవ్రీ పాయింట్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో వేరే కమిటీలతో ఉన్నటువంటి కాంబినేషన్ అంటే కామన్ పాయింట్స్ ఏవైతే వాటిని కొంచెం పక్కవి పెట్టేసినా కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా కనపడుతున్నాయి చిన్న కమిటీ బట్ ఇక్కడ చూద్దాం మళ్ళీ ఒకసారి సో మాల్కమ్ మాదిశేషే కమిటీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ గుర్తుపెట్టుకోండి ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ అది దానికి ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఇయర్ సో ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఓకేనా ఇది వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సో ఇది సమర్పించిన నివేదిక పేరు వచ్చేసి నివేదిక పేరు గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో లెర్నింగ్ టు డూ సో ఇది దేనికి అసలు ఈ కమిటీ ఎందుకు నివే నియమించబడిందని చూసినట్టయితే ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టడం కోసం సో ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యని ప్రవేశపెట్టడానికి నియమించబడినటువంటి కమిటీ ఏది అంటే మాల్కమాది మాది కమిటీ నేను ఆల్రెడీ స్టోరీ చెప్పాను ఒక గ్రామంలో ఆదిశేషి అయిన పెద్ద మనిషి ఉంటాడు అనాథల్ని చేరదీస్తాడు సో వాళ్ళని బాగా చదివిస్తాడు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఉద్యోగం పొందలేకుండా నిరుద్యోగులుగా ఉంటారు సో వాళ్ళు అలాగే పెద్ద అయిపోతారు వయోజనులు అయిపోతారు అంటే పెద్దగా అయిపోతారు అయినప్పటికీ కూడా వాళ్ళకి జాబ్ మాత్రం రాదు అది ఈ స్టోరీ అని చెప్పాను సో విద్యా లక్ష్యాలు వచ్చేసి విద్యార్థులు అనాథలుగా వదిలిపెట్టే విధంగా విద్య ఉండకూడదు సో అంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేటట్టుగా విద్య అనేది విద్యార్థులకి ఉపయోగపడాలని చెప్తుంది నెక్స్ట్ నిరుద్యోగ నిర్మూలన గ్రామీణ అభివృద్ధి వయోజన విద్య అని చెప్పాను సో ఇవి నాలుగు ఇంపార్టెంట్ అండ్ ఉన్నత మాధ్యమిక విద్య గుర్తుపెట్టుకోవాలి ఉన్నత మాధ్యమిక విద్య వచ్చేసి రెండు రకాలుగా ఉంటుంది సాధారణ విద్య ఒకటి నెక్స్ట్ వచ్చేసి వృత్తి విద్య ఉంటుంది సో సాధారణ విద్యలో వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ భాషా సంబంధమైన ఉండాలి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్యూటి ఎస్యూపీడబ్ల్యూ సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అంటాం దీన్ని సో ఇలా ఉండాలి సెవెంటీ పర్సెంట్ వచ్చేసి సాధారణ ప్రణాళిక ఉండాలి అండ్ వృత్తి విద్యా ప్రణాళికలు వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ భాషా అధ్యయనం ఫిఫ్టీన్ పర్సెంట్ సాధారణ విద్యా ఫౌండేషన్ కోర్సు అండ్ సెవెంటీ పర్సెంట్ వచ్చేసి వృత్తి విద్యా సంబంధించిన కోర్సు అండ్ ఎవరైతే వృత్తి విద్యను పూర్తి చేస్తారు వాళ్ళు డెఫినెట్గా అప్రెంటిస్ సౌకర్యం కావాలని చెప్పారు అండ్ జాతీయ రాష్ట్ర స్థాయిలో వచ్చేసి వృత్తి విద్యా పరిషత్ నెలకొల్పాలి అండ్ సెమిస్టర్ పద్ధతి కొనసాగాలి అదేవిధంగా జట్టు పనిని ప్రోత్సహించే విధంగా విద్య అనేది ఉండాలనేసి కొన్ని సిఫారసులు చేయడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి మాల్కమ్ ఆదిశేషియ కమిటీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే